5 weeks, 5,000 kilometers. నా ఫ్రెండ్స్తో నేను చేసిన జర్నీ, కలిగిన కొత్త పరిచయాలు, జరిగిన సంఘటనలు, ఆ ప్రయాణం మాకు నేర్పిన పాఠాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. హలో చెప్పడం ఎంత ఈజీనో, గుడ్ బై చెప్పడం అంత కష్టం. ఆ రోజు నా 4 ఇయర్స్ కాలేజ్ లైఫ్కి లాస్ట్ డే. ఇన్నాళ్ళు కలిసి చదువుకున్న ఫ్రెండ్స్కి, కాలేజ్కి గుడ్ బై చెప్పాల్సిన రోజు. కాలేజ్లో ఉన్నప్పుడు ఏవేవో చేద్దామని ఎన్నో డ్రీమ్స్, ఏదో ప్యాషన్, కానీ నిజంగా ప్యాషన్ని కెరీర్గా ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు అంత రిస్క్ చేసే ధైర్యం ఉండదు. అమెరికాలో మంచి యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ని కెరీర్గా ఎంచుకోవాలని ఉన్నా ఎంచుకుంటే సక్సెస్ అవుతానో లేదో తెలియదు. అందుకే ఎంఎస్ చేయాలని డిసైడ్ అయ్యాను. సంధ్య నా క్లాస్మేట్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్. తనని చూసిన మరుక్షణమే ఐ ఫెల్ ఇన్ లవ్. బెస్ట్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేయడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? ప్రపోజ్ చేయాలంటే ఉన్న ఫ్రెండ్షిప్ని కూడా రిస్క్ చేయాల్సి వస్తుంది. కానీ ఈరోజు లాస్ట్ డే, ఇట్స్ మై లాస్ట్ ఛాన్స్. హాయ్ సంధ్య. సంధ్య, వాట్స్ దిస్? సంధ్య, జస్ట్ ఎ మినిట్. వన్ సెకండ్. Hi Rahul. Hi. Sandhya, this is for you. Oh Rahul,
థ్యాంక్స్, బట్ నో, యు సీ, వి గుడ్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ క్రేజీ. ఎంత లాస్ట్ డే అయినంత మాత్రాన ప్రతి వాడికి ధైర్యం వచ్చేస్తుందారా? ఫ్రెండ్లీగా ఉన్నంత మాత్రాన ప్రపోజ్ చేసేస్తారా? చూస్తున్నాను కదా, ఏంటది? ఏమీ లేదు, నా అడ్మిషన్ లెటర్ తర్వాత చూపిస్తాను. ఏది ఇది? నిజంగా ఏమీ లేదు. సంధ్య, హాయ్, కమ్, వి ఆర్ క్లికింగ్ పిక్చర్స్. కమ్ కమ్. కమింగ్. చెప్పలేకపోయాను, నేను ఎప్పటికీ చెప్పలేనేమో. చాలా కాలేజ్ లవ్ స్టోరీస్ లాగా నాది కూడా ఎప్పటికీ చెప్పలేని వన్ సైడ్ లవ్ స్టోరీగా మిగిలిపోయింది. ఏంటండి ఇది? ఏంటిది? అరే, మీరు మేకప్ వేసుకోవటం ఏంటండి? ఛా, ఇట్లాంటి అమ్మాయి మేకప్ వేసుకుందని ఒక అర్థం ఉంది. మీరు మేకప్ వేసుకోవటం నాకు నచ్చలేదండి. ఐఎమ్ వెరీ మచ్ హర్టెడ్. సారీ, మీ పేరు అడగడం మర్చిపోయా. ఐశ్వర్య. హాయ్, ఐఎమ్ అభిషేక్. ఎంతమంది వెనకాల పడతావురా? ఏవోలే సాల్మా, మావి మా మధ్య తరగతి ప్రేమలు, నీకు అర్థం కావలే, పద. ఐ వెల్కమ్ ఎవ్రీవన్ టు ది గ్రాడ్యుయేషన్ సెరమనీ. కంగ్రాట్యులేషన్స్ ఎవ్రీవన్. వావ్. సర్ సివి రామన్ మెమోరియల్ ఇస్ అవార్డెడ్ యాన్యువల్లీ టు ది సీనియర్ మేజరింగ్ ఇన్ సైన్స్ హూ ర్యాంక్స్ హైయెస్ట్ ఇన్ స్కాలర్షిప్ అండ్ ఇట్ ఇస్ అవార్డెడ్ టు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సూర్య నారాయణ రెడ్డి. గైస్, గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు సూర్య. ఈ ఇయర్ ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకుంటున్న 700,000 మందిలో నేను ఒకడిని. పాస్ అయింది ఇంజనీరింగే కదా అని మీరు అనుకోవచ్చు, కానీ పాస్ అయిన ప్రతి వాడికి ఎవరెస్ట్ ఎక్కిన దానికంటే కూడా ఇది పెద్ద అచీవ్మెంట్ అనే ఫీలింగ్. ఏదో సాధించామనే ఫీలింగ్ ఉన్నా మళ్ళీ ఎక్కడో చిన్న తెలియని భయం, కన్ఫ్యూజన్, డైలమా. కానీ ఏదైనా సాధించగలమనే నమ్మకం మాలో ఉంది.